శ్రీమాత్రే నమ మనము లహరి నుండి ఎనభై ఆరవ శ్లోకం మరియు అర్థము చదువుకుందామా మృషాకృత్వా గోత్రస్ఖలనమధ వైలక్ష్యనమిటే తులా చరణకమలే కిలికిలిత దహనకృతమున్మూలితోటిణై రిపుణా తాత్పర్యం శివాని ఏకాంతంలోని నామాన్ని పొరబాటుగా చెప్పి తరువాత వంగిన పతిని పాదంతో పాలతలాన తన్నగా తన్ను దహించిన కారణంచే క్రోధంతో ఉన్న మదనుడు కసి తీరేటట్లు తన కాలి అందల రవళితో పరమశివుని పరిహసించినట్లున్నది ఇది ఒక రకంగా అది కూడా ఉపమాన అలంకారం అని అంటుంటారనమాట ఉపమా అలంకారం ఉపమానాలతో కూడినటువంటిది ఉపమాలంకారం అది ఇక్కడ బాగా శోభిల్లుతూ ఉన్నది ఈ యొక్క శ్లోకార్థంలో కూడా మనకు తెలుస్తూ ఉన్నది శ్రీమాత్రే నమ